నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనం పుచ్చకాయలు తింటుంటాం వేసవికాలంలో పుచ్చకాయలు పుచ్చ పండు తినటం చాలా శ్రేయస్కరం శ్రేష్టం కానీ దాంట్లో నల్లటి గింజలు మనం ఊసేస్తుంటాం తీసేస్తుంటాం ఈ పుచ్చ గింజలు నల్లటి గింజల్లో వాటిని ఎండబెట్టి మార్కెట్లో అమ్ముతారు పుచ్చ గింజలు ఆ పుచ్చగింజల్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో పీచు పదార్థం ఉన్నది విటమిన్లు ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి నైన్ ఉంది ఖనిజ లవణాలు మెగ్నీషియము జింకు ఐరను కాల్షియము ఫాస్ఫరస్ పొటాషియం ఉన్నది మనం తీసి పుచ్చగింజల్లో పది రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పుచ్చగింజలను రాత్రిపూట రెండు స్పూన్లు నానబెట్టి ఉదయము టిఫిన్తో పాటు తింటే ఈ ఆ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు పది రకాల ప్రయోజనాలున్నా మొట్టమొదటిది క్రియాశీలకమైనది ప్రథమం డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పుచ్చగింజలు తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోజు రెండు స్పూన్లు నానబెట్టిన పుచ్చగింజలు తినటం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం కూడా రెండు పుచ్చగింజలు తింటే స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు క్రమేణా బరువు తగ్గుతారు అసలు బరువు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన శీతాకోకచులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము ఉదయం పరగడుపున ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లను ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు వాడాలి థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి ముడి సరుకు అయోడిన్ మనం వాడే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ ఉండేలా చూసుకోవాలి మార్కెట్లో టాటా అయోడైజ్డ్ సాల్ట్ అని అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ అని గత మూడు దశాబ్దాలుగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు నమ్ముతున్నారు అలాంటి ఉప్పు వాడి థైరాయిడ్ బాగా పనిచేసేలా చూసుకోవాలి థైరాయిడ్ బాగానే పనిచేస్తుంది అనుకునేవారు బరువు తగ్గటానికి పుచ్చగింజలు క్రియాశీలకంగా పనిచేస్తాయి ఇక మూడు ఈ మధ్యకాలంలో లైంగిక బలహీనతలు మధ్య వయసు వారికి సీనియర్ సిటిజన్లకు కొంతమంది యువకులకు కూడా వస్తూ ఉంది షుగరు ఐదు సంవత్సరాలు దాటి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మగతనము కొంత తగ్గటం అనేది సహజ సిద్ధమే పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మగతనం బాగా తగ్గుతుంది కొంతమందికి పురుషాంగము గట్టిపడదు మెత్తగా ఉంటుంది అరటి పండు పండిన బాగా పండిన అరటి పండు ఎలా ఉంటుందో అలా ఉంటుంది పురుషాంగం గట్టిపడదు తోటకూర కాళ్ళ ఏలాడుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు రతిక్రీడలో ఏ ఏమాత్రం ముందడుగు వేయలేరు గట్టిపడితేనే కదా యోనిలో ప్రవేశపెట్టగలిగేది కొంతమంది గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత కొద్దిమందికి యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టకముందే వీర్యం కారిపోతుంది శుక్రం కారిపోతుంది ఇంకేముంది భార్యాభర్తలు గందరగోళం నిరాశ నిస్పృహ గురవుతారు ఇంకా కొంతమంది గట్టిపడిన తర్వాత పురుషాంగము యోనిలో ప్రవేశపెట్టిన అర నిమిషం నిమిషంలోనే అవుట్ వీర్యం అవుట్ అయిపోతుంది శుక్రం అవుట్ అయిపోతుంది మరి ఆనందాన్ని స్వర్గలోక సుఖాలను పొందలేరు ఈ విధంగా చాలామంది వాళ్ళు డిప్రెషన్కు గురవుతున్నారు ఆత్మన్యూనతకు గురవుతున్నారు ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు డాక్టర్ల దగ్గరికి వెళ్లరు అమ్మా నాన్నకు చెప్పుకోలేరు అత్తమామలకు చెప్పుకోలేరు స్నేహితులకు చెప్పుకోలేరు ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులకు చెప్పుకోలేరు ఏం చేయాలో తెలవక ఈ పురుషాంగము మెత్తబడిపోయింది ఈ పురుషాంగం మనం మాట వినటం లేదు నా భార్యని తృప్తి పరచలేకపోతున్నానని తీవ్రమైన మానసిక ఒత్తిడి కుంగుబాటుకు గురవుతున్నారు మెత్తగా ఉండి పురుషాంగం గట్టి పడకపోవటాన్ని అంగస్తంభనం జరగకపోవటం అంటారు త్వరగా బయటికి రావటం వీర్యం దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారు కీ రెండింటితో పాటు కొంతమందికి మూత్రములో వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది మరికొంతమందికి రాత్రిపూట నిద్రలోనే వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రకాల ఈ పురుషాంగ సమస్యలు మగతనం సమస్యలు ఉన్నవారికి పుచ్చగింజలు ప్రతిరోజు రెండు స్పూన్లు నానబెట్టి ఉదయం తింటే పురుషాంగము మెత్తగా ఉన్న పురుషాంగం కడ్డీలా తయారవుతుంది ఆ తదుపరి యోనిలో ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఎంతసేపు రతి క్రీడలో పాల్గొనాలనుకుంటారో అంతసేపు చేయగలుగుతారు ఈ పుచ్చగింజలు మిమ్మల్ని రతి క్రీడలో చాంపియన్గా నిలబెడతాయి మీకు ఆనందం వచ్చేలా చేస్తుంది భావ ప్రాప్తి కలిగే వరకు కూడా ఆనందం కలిగే వరకు కూడా ఇద్దరు భలే భలే అంతవరకు ఇద్దరు కూడా కావాల్సినంతసేపు రతిలో పాల్గొని కోల్పోయిన సుఖాన్ని మళ్ళీ పొందటానికి పుచ్చకాయ గింజలు మీ పాలిట దేవుడు ప్రసాదించిన వరంగా భావించండి నాలుగు క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు రాకుండా చేస్తాయి ముఖ్యంగా పురుషులలో మాత్రమే ఉండే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేటు గ్రంథి ఇది యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత సైజు పెరుగుతుంది సైజు పెరగడం అనేది సహజమే జబ్బేం కాదు సైజు పెరిగినప్పుడు దారగా రావలసిన మూత్రము చుక్కలు చుక్కలుగా పట్టడం మూత్ర విసర్జన సమయంలో మంట కొన్ని సందర్భాల్లో మూత్రము బట్టల్లోనే అండర్వేర్లో లీక్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వస్తుంది యాభై సంవత్సరాలు దాటిన పురుషులు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్ష చేయించడం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నయం చేయచ్చు ఇక ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చేస్తుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఆరు వెంట్రుకలు నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఒత్తుగా పొడుగ్గా మహిళల్లో పొడుగ్గా ఉండేలా చేస్తుంది కుదులు గట్టిపడేలా చేస్తుంది చుండ్రు నివారిస్తుంది మహిళల యొక్క పొడుగాటి వెంట్రుక చివళ్ళు చీలకుండా నివారిస్తుంది ఏడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ నివారిస్తుంది ఎనిమిది కొంతమంది వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటే ఎముకి ఇరిగిపోతుంది తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి ఇది ఎముక పెలుసుదనం వల్ల కాల్షియం విటమిన్ డి లోపం వల్ల ఎముక మెత్తబడి దానంతటికది దెబ్బ తగలకుండా ఇరిగిపోతుంది పుచ్చగింజలు తింటే ఎముకలు గట్టిపడతాయి సునాయసంగా సులువుగా ఎముకలు ఎరగవు మోకాళ్ళ నొప్పులు నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి రాకుండా నివారిస్తుంది తొమ్మిది రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది పది ఉబ్బసం ఆస్తమా దీని యొక్క లక్షణాలు తగ్గించటము నియంత్రించటము నివారించటము ఆస్తమా యొక్క వ్యాధి తీవ్రత తగ్గేలా చేస్తుంది పుచ్చగింజలకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కూడా వాటిలో క్రియాశీలకమైనది ముఖ్యమైనది షుగర్ వ్యాధి డయాబెటిస్ ఉన్నవారు రోజు రెండు స్పూన్ల పుచ్చగింజలను నీళ్ళలో నీళ్లలో నానబెట్టి రాత్రిపూట ఉదయం టిఫిన్తో పాటు తినటం ద్వారా షుగర్ నియంత్రణ చక్కగా జరుగుతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా పుచ్చగింజలు రెండు స్పూన్లు వాడండి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు సొంతం చేసుకోండి మగతనం లోపించింది అనేవాళ్ళు ఆత్మన్యూన్యతకు గురి కాకుండా కుంగుబాటు డిప్రెషను టెన్షన్కు గురి కాకుండా పుచ్చగింజల వినియోగం వల్ల మళ్ళీ మీరు తిరిగి పూర్వ వైభవాన్ని పొంది శోభనం రోజు ఏ విధంగా యనాన్ని అనుభవించారో అలాంటి యవ్వనం మళ్ళీ మీకు వచ్చేలా చేస్తాయి పుచ్చ